నమస్కారం అండి. ఇందాకే ఒక వీడియో క్లిప్ చూశాను. అందులో తిరుపతి రోయా ఆసుపత్రి ముందు వందల మంది ఈ కరోనా ఉందో లేదో తెలుసుకోవడానికి టెస్టుల కోసం వెళ్ళారు. ఒకరినొకరు తోసుకుంటా నిలబడతా ఉన్నారు. ఈ వీడియో నేను ముఖ్యంగా తిరుపతి చిత్తూరు జిల్లా వాళ్ళ కోసం పెడుతున్నా. అందరికీ అర్థం కావాలా, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి పల్లెటూర్లో ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావాలా. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఈ కరోనా వ్యాధి టీవీల్లో పేపర్లో వచ్చినట్టుగా అంత భయంకరమైన వ్యాధి కాదు. ఈ వ్యాధి సోకితే 80 మందికి 100 మందికి సోకితే 100 మందికి కనుక ఈ వ్యాధి వస్తే 80 మంది కనీసం తుమ్ములు దగ్గు లేకుండా దాని నుంచి బయటపడతారు. ఏవి వాళ్ళకి ఆ వ్యాధి వచ్చినట్టు వాళ్ళకే అర్థం కాదు, తెలీదు, దాని నుంచి బయటపడిపోతారు. మరో ఈ 100 మందిలో 80 మంది సంగతి ఇది, ఆ రోగం వచ్చినట్టు తెలియదు, పోయినట్టు తెలియదు, దాని నుంచి బయటపడిపోతారు. 100లో మరో 18-19 మందికి ఒట్టి జలుబు దగ్గు ఏదైనా ఒక 2 రోజుల పాటు వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా సులభంగా బయటపడతారు. ఎవరికో ఒక 10,000 మందికి సోకితే ఒక 10 మందికో 20 మందికి మాత్రమే హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. దాంట్లో ఒకరో ఇద్దరు మాత్రం చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇదేదో భయంకరమైన వ్యాధిని మీరు అనుకుని జాగ్రత్తలు తీసుకుంటే బాగానే ఉంటుంది. గుంపులు గుంపులుగా పోకపోవడం, ముఖానికి మాస్క్ కట్టుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇవన్నీ చేస్తే బాగానే ఉంటుంది. కానీ వ్యాధి నాకుందో లేదో సోకిందో అని మీరు ఒకరినొకరు తోసుకుంటూ ఆ రుయా ఆసుపత్రి ముందు 100 మంది నిలబడితే వ్యాధి లేకపోయినా ఖచ్చితంగా వ్యాధి వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, టెస్టులు చేయకపోయినా ఏమీ కాదు. ఆ టెస్టుల్లో వచ్చేది వాళ్ళు చెప్పేదంతా నిజం కాదు, అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని కాదు. 2 రకాల టెస్టులు ఉన్నాయి అక్కడ. ఒకటేమో ఆర్టీపీసీఆర్ టెస్టులు అంటారు. అందులో ఖచ్చితంగా వ్యాధి సోకింది అని చెప్పలేరు, కొన్ని లేని వాళ్ళకు ఉన్నట్టుగా కూడా వస్తుంది. అంటే వ్యాధి వచ్చి ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం బయట పడిపోయిన వాళ్ళకు కూడా, వ్యాధి నయమైపోయిన వాళ్ళకు, రోగం పోయిన వాళ్ళకు కూడా అది ఉన్నట్టుగా, ఇంకా రోగం ఉన్నట్టుగా వస్తుంది. ఇంకోటి ఒక రోజు లోపల చెప్తారు, ఆ రిజల్ట్ ఇస్తారు. అది దాంట్లో 100 కేసుల్లో 30-35 దాకా తప్పులు వస్తుంది. లేదు, మననే జరిగింది పుత్తూరులో. మా తెలిసిన వాళ్ళు, ఆయన పుత్తూరులో వెళ్ళి టెస్ట్ చేసుకున్నాడు. లేదు, నీకు వ్యాధి లేదు బో అన్నారు. నిజానికి ఆయన వ్యాధి ఉంది, పరిస్థితి బాగా దిగజారిపోయింది. వాళ్ళ కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చి ఆయన పుత్తూరు నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చాడు, ఇక్కడ ఆసుపత్రిలో చేర్చాడు. ఇక్కడ చేర్చిన కొన్ని గంటలకు ఆయన చచ్చిపోయాడు. అంటే పెద్ద ఆయన. కాబట్టి ఆ టెస్టులు మనం నమ్మలేము. అంటే వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు, కావాలని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో తప్పు చెప్తున్నాయని చెప్పట్లేదు. ఆ టెస్టులో కొన్ని సమస్యలు ఉన్నాయి, మీకు అర్థం కాకపోవచ్చు అన్ని చెప్తే. నేను లేదంటే లేదని కాదు, అక్కడ ఫాల్స్ నెగిటివ్ అంటారు దాన్ని. అందరికీ గ్రామాల వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం చిత్తూరు జిల్లా యాసలు చెప్తున్నాను. నేను చెప్పేది ఒకటే, మీరు వెళ్ళి టెస్టులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ గుంపులు గుంపులుగా వెళ్ళి అదేదో చిరంజీవి సినిమానో పాత రోజుల్లో ఎన్టీఆర్ సినిమానో ఒక తొలి రోజు రిలీజ్ సినిమా తోసుకున్న టికెట్లు తీసుకున్నట్టుగా అలా తీసుకుంటే నిజంగా మీకు మీరు ఎందుకు పోతున్నారు, అయ్యో వ్యాధి ఉందేమని భయంతో కదా. ఆ విధంగా తోసుకుంటే ఒకళ్ళు లేకపోయినా వచ్చేస్తుంది. కాబట్టి అలా చేయొద్దు. టెస్టులు చేసుకోకపోయినా దాని నుంచి బయటపడచ్చు. మార్కెట్లో మెడికల్ స్టోర్లో పల్స్ ఆక్సిమీటర్ అని దొరుకుతుంది. ఆ పేరు రాకపోతే పర్లేదు, వెళ్ళి నేను బాగా గాలి పీల్చుకుంటున్నానా ఆక్సిజన్ పీల్చుకుంటున్నానా తెలియడానికి అదేదో ఇస్తారంట కదా వేలు పెట్టి చూసేది అని అడగండి. 1200 రూపాయలు 1800 రూపాయలు ఇస్తారు.
అది ప్రతి ఇంట్లో కూడా కొనుక్కోనక్కర్లే. బంధువులు ఇంట్లో పక్క దగ్గర దగ్గర ఉంటే ఒక వీళ్ళ గ్రామంలో అయితే ఒక ఊర్లో అయితే రెండు మూడు ఉంటే చాలు, ఒక 20 ఏళ్ళకు ఒకటి ఉంటే చాలు. ఒకటి కొనుక్కుని రోజు పొద్దున తెల్లారితే సాయంత్రం మీ వేలు పెట్టి ఆ బటన్ ఉంటుంది అది నొక్కి దానికి ఏమి డబ్బులు కట్టక్కర్లే. ఒకసారి కొంటే 8 రోజులైనా చూపిస్తుంది, అది 2 నెలలు అదే బ్యాటరీ పనిచేస్తుంది. వేలు పెట్టి అందులో SPO2 అని వస్తుంది, ఆ రీడింగ్ చూడండి, అది 100, 99, 98, 97 అట్లా ఉంటుంది. 95, 94 దాకా ఏమీ కాదు, మీకు హ్యాపీగా మీకు ఏమి ప్రాబ్లం లేనట్టు, సమస్య లేనట్టు. 90 కంటే తగ్గితే అది ఎవరికి తగ్గుతుంది, అందరూ తగ్గదండి. ఎవరో ఇందాక నేను చెప్పినట్టుగా 1000 మందికో 2000 మందికో సోకితే ఒకరికి వస్తుంది ఆ సమస్య. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి తినే అన్నంలో ఇనుము తింటా మనం అడగచ్చు, ఇనుము తినం కానీ ఆకుకూరల్లో ఇనుము ఉంటుంది. రోజు ఆకుకూరలు తినండి, ఎక్కడ ఊరంతా పక్కన దొరుకుతుంది కదా. నిమ్మకాయ ఒకటి పిండుకుని జ్యూస్ అయినా చేసుకుని తాగండి, జ్యూస్ చేసుకుంటే దగ్గు వస్తుంది అనుకుంటే మీరు తినే కూరలో కాస్త పిండుకోండి. ఎలాగో ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎండ తగులుతూ ఉంటుంది, ఎండ ఒకవేళ ఎండకపోని వాళ్ళు కాసేపు ఎండలో కూర్చోండి. మీరు చికెన్ తినట్టుగా ఉంటే చికెన్ కానీ ఎగ్ కానీ గుడ్డు కానీ ఒక వారానికి ఒకసారి 2 సార్లు తినండి. దాన్ని మంచి ఫుడ్ తినండి, ఏమి భయాలు అక్కర్లేదండి. ఎవరికో ఒకరికి మాత్రం ఈ సమస్య వస్తుంది. నేను చెప్పిన ఆ వేలు పెట్టి చూసే ఆ మిషన్ తీసుకుని చెక్ చేసుకోండి, అంతకంటే మించి పరీక్ష లేదు, అది మన ఇంట్లో ఉంటుంది. పోనీ ప్రభుత్వ ఆసుపత్రికో ప్రైవేట్ ఆసుపత్రికో వెళ్ళి చెక్ చేసుకోవాలంటే చేసుకోండి, ఈ వ్యాధి సోకిందా లేదా అని. కానీ అలా గుంపులుగా వెళ్ళి తండోపతండాలుగా వెళ్ళి ఇప్పుడు దాకా లేకపోయినా ఇప్పుడు తగిలించుకొని రాకండి, ఇది మంచిది కాదు, ఇంకా ఎక్కువ విస్తరిస్తుంది. భయం అక్కర్లేదు. ఆ రుయ ఆసుపత్రి ముందు జనాలు చూస్తే వాళ్ళకి అర్థం, నాకు అర్థమైంది, వాళ్ళకి విపరీతమైన భయం ఉంది. ఏదో సినిమా టికెట్లు పోయినట్టు పోయారు. ఇట్లా చేయకండి, ఏమీ కాదు. హైదరాబాద్లో నుంచి మాడుతున్నాను నేను, నాది కూడా చిత్తూరు జిల్లానే. ఇక్కడ ఎంతో వేల మందికి సోకింది. సరే కొంతమంది మరణించారు, ఇక్కడో అక్కడో ఒకరోజు చచ్చిపోయారు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా 10,000 మందికి సోకితే 5 మంది గట్టిగా లేదా 6-7 మంది కంటే ఎక్కువ మంది చచ్చిపోవడం లేదు. ఎవరో బాగా రోగం ఉన్నవాళ్ళు ఇతరత్ర సమస్యలు ఉన్నవాళ్ళు మాత్రం చచ్చిపోతున్నారు. ధైర్యంగా ఉండండి, భయం వద్దు, జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా బయటికి పోవద్దు, అనవసరంగా టెస్టుల పేరుతో ఇలా ఆసుపత్రుల ముందు వెళ్ళి తండోపతండాలుగా నిల్చుకుని ఒకవేళ ఇప్పటిదాకా మీకు ఆ వ్యాధి రాకపోయినా మళ్ళీ తెచ్చుకోవద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఇది మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ ఊర్లో అందరికీ ఇక్కడ చెప్పండి. నమస్కారం.